फ्रेंड्स इवाळ मन चैनल वेजिटेबल फ्राइडेस एला चेयालो नेर्पिस्तानु वीडी कावाल्सिन पदार्थालु क्यारेट मरियु बीन्स क्याबेजी क्याप्सिकम उल्लिकाडलु पच्चि मिरपकायलु धनियाल पोडी टेस्टी साल्ट उप्पु कारं गरम मसाला सोया सास मरियु वेनिगर वेजिटेबल फ्राइडेस गानु मुंदु तर्वात बांडी पेट्टुकोनी अंदुलो आयिल पोसुकोवाली మీరు వేసుకునే కూరగాయలను బట్టి ఆయిల్ ఎంత పోసుకోవాలనేది మీరే తెలుసుకొని పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కగానే ఇందులో మనం తరిగించుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. దీంతో పాటుగాను మనం ఇంతకు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఈ క్యారెట్ బీన్స్ కూడా ఇందులో వేసుకోవాలి. వీటితో పాటుగా క్యాప్సికం ఈ కూరలన్నీ వేసుకున్న తర్వాత మనం ఇలా నూనె తీపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఒక 5 నిమిషాలు ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు తరిగి ఉంచుకున్నటువంటి క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే క్యాబేజీ వేస్తే క్యాబేజీ తొందరగా మాడిపోతుంది. అందుకని ఈ ముక్కలు వేగిన తర్వాత క్యారెట్ బీన్స్ ఆ తర్వాత మనం ఈ క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మనం తీసుకోవాలి. ఈసారిగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లికాడల్ని యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ముందుగానే ఉల్లికాడలు యాడ్ చేస్తే తొందరగా కలిసిపోతాయి కాబట్టి మనం చివరిలో యాడ్ చేసుకుంటే వీటితో పాటుగా సమాంతరంగా అవి కూడా వేగే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఉల్లికాడని కాస్త లేట్గా యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఇలా ఒకసారి తీసుకోవాలి అన్నమాట. ఇలా చూసుకోవాలి మనం బాగా కూర వేగేదాకా మనం ఇలా ఉంచి తీసుకోవాలి. ఫ్రెండ్స్ కూర ఇప్పుడు మనకి బాగా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ఇంతకుముందు అన్నం వండి పెట్టుకొని చల్లార్చుకొని ఈ అన్నాన్ని మాత్రం మనం ఇలా ఇందులో కలుపుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంటే ఫ్రైడ్ రైస్ బాగొస్తుంది కాబట్టి మీరు వండుకునేటప్పుడే అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలన్నమాట. ఇలా చూసారా ముద్దగా ఉండి ఇందులో వేసినా కానీ ఇలా పొడిగా అయిపోయింది. ఇలా రైస్ వేసుకొని బాండీలో ఇలా మనం పైకి కిందకి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో తగినంతగా ఉప్పు మరియు తగినంత కారం ఇందులో కొంచెం ఈ టేస్టీ సాల్ట్ మరియు కొంచెం ఈ ధనియాల పొడి కొంచెం వెనిగర్ కొంచెం సోయా సాస్. ఈ వెనిగర్ సోయా సాస్ మనం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపి తిప్పాలి. ఇప్పుడు దీన్ని ఇలా మనం కలిపి తిప్పుకోవాలి.
ఇలా మీరు బాగా కలుపుకొనే కొద్దీ మీకు ఫ్రైడ్ రైస్ లాగా ఇలా మారుతుందన్నమాట ఇందులో ఇప్పుడు బాగా కలుపుకోవటమే మనం ఇంపార్టెంట్ అంతా కలిసిరేటగా బాగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు మీకు దీని మీద లైట్ గా ఇలా మీరు కొత్తిమీర కొంచెం చల్లుకోవాలి చూసారుగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మీ ఫ్యామిలీ కోసం ఈ వంటకం గనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ